నమస్కారం. కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా అంతటా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలతో హోరెత్తిన చర్చిలు. దళిత క్రిస్టియన్ల కోసం త్వరలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి బొద్దుల గోపాలకృష్ణారెడ్డి. వైకుంఠ ఏకాదశికి పూర్తయిన ప్రత్యేక ఏర్పాట్లు. తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ నిబంధనలు పాటించాలి, జేఈఓ శ్రీనివాసరాజు సూచన. దేశంలో బీజేపీ వల్లే సుస్థిర పాలన సాధ్యం, మాజీ రాష్ట్ర అధ్యక్షులు చిలకం రామచంద్రారెడ్డి వెల్లడి. ఘనంగా వాజ్పేయి జన్మదిన వేడుకలు. ఇంటిల్లిపాది శుభిక్షం కోసమే ధనుర్మాస పూజలు, డాక్టర్ సుధారాణి వెల్లడి. గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా సంఘాలు. ఘనంగా ఎమ్మెల్యే వెంకటరమణ సంస్మరణ సభ, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రముఖులు. తిరుపతిలోని అన్ని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తిరుపతి నగరంలోని చర్చిల్లో గురువారం తెల్లవారుజాము నుంచి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలన్నీ క్రిస్మస్ కాంతులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. చర్చిలన్నింటినీ విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. యేసుక్రీస్తు పుట్టినరోజును క్రైస్తవులందరూ తెల్లవారుజామున స్నానాలను ఆచరించి కొత్త దుస్తులు ధరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొంతమంది తీపి మిఠాయిలను పంచిపెట్టుకున్నారు. చర్చిల్లో ఆకర్షణీయంగా క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. యేసు త్యాగ నేర్తిని, లోకానికి అందించిన శాంతి సందేశాన్ని తెలిపే చిత్రాలు, బొమ్మలతో అలంకరణలు చేశారు. క్రిస్టియన్లంతా కుటుంబ సభ్యులతో చర్చిలకు చేరుకుని ప్రార్థనలు చేశారు. నగరంలోని వెస్ట్ చర్చి, ఈస్ట్ చర్చిలో, సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే డాక్టర్ మన్నూరు వెంకటరమణ సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే చిత్రపటానికి టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సంస్మరణ సభను పురస్కరించుకుని గురువారం మంత్రి బొద్దుల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి, కడప జిల్లాకు చెందిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, టీడీపీ నేతలు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకుని ఎమ్మెల్యే వెంకటరమణ భార్య సుగుణను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటరమణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ వెంకటరమణ పేదలు, కార్యకర్తల కోసం అహర్నిశలు పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం కలిగిన మహామనిషిని కొనియాడారు. అనంతరం పలువురు పార్టీ నేతలు ఎమ్మెల్యే వెంకటరమణ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను స్మరించుకున్నారు. అనంతరం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తిరుమల బైపాస్ రోడ్లోని నంది సర్కిల్ సమీపంలోని దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సమాధి వద్దకు పలువురు పార్టీ నేతలు చేరుకుని నివాళులు అర్పించారు. టీడీపీ పార్టీ నేతలు మందలపు మోహన్రావు, మస్తాన్ నాయుడు, శ్రీధర్ వర్మ, నరసింహ యాదవ్, టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, బుల్లెట్ రమణ, గుండ్లూరి శ్రీనివాసరాజు, లడ్డూ భాస్కర్ యాదవ్, దంపూరి భాస్కర్ యాదవ్, తిరుపతి సిటీ ఛాంబర్ అధ్యక్షులు ఆయూబ్ ఖాన్, వైఎస్ఆర్సీపీ నేతలు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి తదితరులు నివాళులు అర్పించే వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే వెంకటరమణ కళాకారులను ఎంతో ప్రోత్సహించేవారని, ఆయనతో కలిసి 50 ఏళ్లు ఒకరికొకరు తోడుగా ఉన్నామని చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్ తెలిపారు. మహతి ఆడిటోరియం వద్ద గురువారం ఎమ్మెల్యే వెంకటరమణ సంస్మరణ సభను పురస్కరించుకుని కళాకారుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీ శివప్రసాద్, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గ ప్రజల మనస్సుల్లో ఎమ్మెల్యే వెంకటరమణ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. మహతి ఆటోరూంలోకి వచ్చి కళాకారులను ప్రోత్సహించి ఏ సాయం కావాలన్నా వెంటనే చేసి పెట్టే మనస్సు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించామని చెప్పారు. కళాకారుల సంఘం నేతలు సుబ్బరాజు, జయప్రకాష్,
కెఎన్ రాజా, బ్రహ్మయ్య, నారాయణ, పద్మనాభన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కృతజ్ఞతతో కళాకారులందరూ కూడా వాళ్ళ మనసులో ఉన్న ఆయన పట్ల ఉన్న అభిమానం కృతజ్ఞత తెలియజేయడానికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈ లోకాల్లో ఉన్న ఖచ్చితంగా వారి ఆత్మసాధి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శప్రాయుడని భారతీయ జనతా పార్టీ నాయకులు చిలకం రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని వాజ్పేయి 90వ జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం స్థానిక గాంధీ భవన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు చిలకం రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్న నిర్ణయాలు భారతదేశ పురోభివృద్ధికి ఎంతగానో దోహదం చేసిందని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులకు వాజ్పేయి ఆదర్శప్రాయులని కీర్తించారు. ఆయన జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. వాజ్పేయి జన్మదిన కానుకగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల చిలకం రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, గుణశేఖర్, పొనగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీలో విదేశాంగ మంత్రిగా, మళ్ళా ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు 2 సార్లు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికి కూడా అందరి హృదయాల్లో ఉన్నాయి. కార్గిల్ యుద్ధం జరిగి దాంట్లో విజయడంక మోగించడం, ప్రపంచవ్యాప్తంగా వారిని గురించి శ్లాఘించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. భారతదేశ కీర్తి ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి ఘన చరిత్ర వాజ్పేయి గారికి, అలాగే రాజకీయాల్లో ఇప్పటి వరకు మచ్చలేని నాయకుడిగా ఇంతకాలం కొనసాగినటువంటి చరిత్ర వాజ్పేయి గారికి ఉంది. అందుకని మేము చెప్తున్నాం, నేటి యువకులు వారిని ఆదర్శంగా తీసుకుని రాబో రోజుల్లో వాళ్ళ అడుగుజాలలో నడిచి భారతదేశాన్ని స్వర్ణ భారత్గా చేసే సత్తా రాబో భావితరాలకు ఉంది. కాబట్టి ప్రతి మహిళ ఇంటిల్లిపాది సుభిక్షంగా ఉండాలనే ధనుర్మాస పూజలు వ్రతాలను హిందూ స్త్రీలు ఆచరిస్తారని శ్రీ సాయిసుధ కంటి ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. ధనుర్మాసంను పురస్కరించుకుని తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో రా స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళా సంఘాల సభ్యులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ సనాతన ఆచారాలకు సాంప్రదాయాలకు తార్కాణం హిందూ స్త్రీలని అన్నారు. ధనుర్మాసంలో ప్రతి హైందవ మహిళ ఇంటిల్లిపాది సుభిక్షంగా ఉండాలని వ్రతాలను, ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. తన 5వ తనానికి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో ఇంటిల్లిపాది వెలిసిల్లాలని ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాస్ డైరెక్టర్ వెంకటరత్నం, పొదుపు సంఘాల నాయకురాలు మమత తదితరులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ పెరిగింది. 2 రోజులు వరుస సెలవు రోజులు కావడంతో గణనీయంగా రద్దీ పెరిగింది. క్రిస్మస్ సెలవు దినం కావడంతో చిత్తూరు, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. కాలినడకదారిలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీంతో ఉచిత దర్శనానికి అనుమతించే 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ దాదాపు కిలోమీటర్ మేర బయట భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 28 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చిన భక్తులతో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ నారాయణగిరి ఉద్యానవనంలో కొనసాగుతోంది. దివ్య దర్శనానికి 12 గంటల సమయం తీసుకుంటోంది. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు టీటీడీ చేపట్టింది. రేణిగుంట మండలంలోని క్రైస్తవ మందిరాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రేణిగుంట జీవాగ్రంలోని సెయింట్ లూక్స్ లూథరన్ చర్చ్, వేణుగోపాలపురంలోని హారేబు మినిస్ట్రీస్ తదితర మందిరాల్లో గురువారం భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. జీవాగ్రం చర్చిలో పాస్టర్ విక్టర్ జయకుమార్ క్రిస్మస్ విశిష్టతను భక్తులకు వివరించారు. హరేబు మినిస్ట్రీస్ చర్చిలో ఫాదర్ నీవన్ ప్రార్థన అనంతరం పేద మహిళలకు చీరలను ఉచితంగా పంపిణీ చేశారు. పశువుల పాకలో బాలయేసు జననాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జీసస్ను ఆదర్శంగా తీసుకుని రాగద్వేషాలు వదిలి ప్రతి ఒక్కరూ శాంతియుత జీవనాన్ని పెంపొందించుకోవాలని డీసీసీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక కొర్లగుంటలో గల చర్చిలో డీసీసీ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీసస్ను ఆదర్శంగా తీసుకుని శాంతియుతను అలవర్చుకోవాలన్నారు. అనంతరం పేద మహిళలకు ఈ సందర్భంగా చీరలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్, చర్చ్ ఫాదర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ వేడుకల్ని పిల్లలతో మహిళలతో అందరితో కూడా చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ కరుణామయుడు ఆ యేసు ప్రభు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సరే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా సమాజ సేవకు ప్రతి ఒక్కరూ కట్టుబడాలని జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి కోరారు. చిత్తూరులో బీసీ సంక్షేమ సంఘ నాయకుడు బుల్లెట్ సురేష్ నేతృత్వంలో గురువారం మెగా వైద్య శిబిరం జరిగింది. బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహించారు. బుల్లెట్ సురేష్ తన తండ్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా వైద్య శిబిరం నిర్వహించడాన్ని జెడ్పీ చైర్మన్ అభినందించారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవకు అంకితం అవ్వాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. బండ్ల వీధిలో టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి తన తల్లి దివంగత పులిగోరు నాగరత్నమ్మ పేరిట అన్నదాన కార్యక్రమాన్ని టౌన్ బ్యాంక్ మేనేజర్ చందారెడ్డి ప్రారంభించారు. తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి తల్లి నాగరత్నమ్మ మృతి చెంది 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఆమె వర్ధంతిని బండ్ల వీధిలో ఘనంగా నిర్వహించారు. ఆమె జ్ఞాపకార్థం బండ్ల వీధిలో ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిని పులిగోరు మురళీకృష్ణారెడ్డి తనయురాలు పులిగోరు వీణ టెంకాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆమె పేరిట అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ మేనేజర్ చందారెడ్డి మాట్లాడుతూ నాగరత్నమ్మ పేరిట గత 13 సంవత్సరాలుగా టౌన్ బ్యాంక్ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఆమె పేరిట ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి మరెన్నో వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు మురళీకృష్ణారెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నెహ్రూరాజు, పులిగోరు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకుడు మురళి పిలుపునిచ్చారు. స్థానిక నాలుక్కాళ్ల మండపం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో జాథాను గురువారం మురళి జెండా ఊపి ప్రారంభించారు. మురళి మాట్లాడుతూ తిరుపతి నగరంలో 3 రోజుల పాటు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 27వ తేదీన ఎస్వి హైస్కూల్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీలో ప్రజలందరూ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ జాథాలో పలువురు కార్మికులు పాల్గొన్నారు. ఈ మహాసభ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు బాలాజీ కాలనీలో ఉన్నటువంటి ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ కాన్ నుండి ఇందిరా మైదానం వరకు, ఇందిరా మైదానంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతుంది. 28, 29 రెండు రోజుల పాటు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్లో మన డెలిగేట్స్ మీటింగ్ జరుగుతుంది. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఈ 3 రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలో చర్చించి రాబోయేటువంటి 2015వ సంవత్సరం జనవరి కాలం పూర్తిగా జనవరి నుండి డిసెంబర్ వరకు పెద్ద ఎత్తున పోరాటాల కాలంగా ఈ మహాసభ రూపొందించబోతుంది. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో గురువారం హత్య కేసులో నిందితుడైన వెంకటేష్ను అరెస్ట్ చేసి రేణిగుంట డీఎస్పీ నంజుడప్ప కేసు వివరాలను వెల్లడించారు. రేణిగుంట అర్బన్ సిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద స్వాధీనం చేసుకున్న బంగారు నగలు, నగదును చూపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నంజుడప్ప మాట్లాడుతూ
వెంకటేష్ కు గతంలో నేర చరిత్ర ఉన్నందున అతనిపై రేణిగుంట పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ని ఓపెన్ చేసినట్లు తెలిపారు. కీళ్ల నొప్పులకు ఆకుపసులు ఇస్తామని మాయమాటలు చెప్పే ఇలాంటి వారి మాటలు నమ్మి నష్టపోవద్దని సూచించారు. చెంగల్రాయల హత్య కేసును అర్బన్ సిఐ బాలయ్య, ఎస్ఐ భాస్కర్ నాయక్, ఏఎస్ఐ భక్తవత్సలం, మోహన్, భగవాన్, రెడ్డన్న, వెంకటరమణ, కార్తీక్, రవి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించినందుకు రివార్డులు ప్రకటిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిన వైకుంఠ ద్వార దర్శనం స్థానికులకు అవకాశం కల్పించాలని మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తూ టీటీడీ ఈవో సాంబశివరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశిన స్థానికులు గోవిందమాల ధరించిన భక్తులకు వైకుంఠ ద్వారా ప్రవేశ దర్శనం ఉండేది అన్నారు. అయితే ఈసారి టీటీడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ముందు జాగ్రత్త పేరుతో 300 రూపాయలు, 100 రూపాయలు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారని ఆరోపించారు. పవిత్రంగా శ్రీవారిమాల అయిన గోవిందమాల ధరించిన భక్తులకు ఈసారి వైకుంఠ ద్వారా దర్శనం లేక వివిధ రకాల ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. టీటీడీ అధికారులు తమ వైఖరిని మార్చుకుని స్థానికులకు గోవిందమాల భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవ్వు కోరారు. గృహ అలంకరణ పరికరాల విక్రయాల్లో ఖ్యాతిగాంచిన స్నేహ డికా సంస్థ అధినేత క్రిస్మస్ రోజున పేదలకు దుప్పట్లు, బెడ్షీట్లను ఉచితంగా పంచిపెట్టారు. స్నేహ డికాస్ సంస్థ అధినేత తన కుమారుడి జన్మదినోత్సవం సందర్భంగా బైరాగపట్టెల్లోని ఎంకే నాయుడు కాలనీలో అక్షయ క్షేత్రంలోని మానసిక వికలాంగులకు బెడ్షీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, స్నేహ, గాయత్రి, సునీతారాజ్, రామస్వామి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తర్వాత వీళ్ళకి ఇటువంటి వాళ్ళు మాకు 150 మంది ఉంటే 50 మందికి వాళ్ళకి పుట్టినరోజు తెలియదు రాజులాగా. అందులో జనవరి 1వ తారీఖు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కసారిగా బర్త్డే చేస్తాం. ఆ రోజు కూడా మీరు అందరూ రావచ్చు, పబ్లిక్ అంతా వచ్చి చూస్తే బాగుంటుంది. చాలా సంతోషం ఉంది రాజుగారు మమ్మల్ని పిలిచి ఈ విధంగా మా పిల్లలకు ఇటువంటి ఆదరణ ఇవ్వడం చాలా గొప్ప విషయం. స్నేహ డెక్కర్ సాధారణలు ఏమంటే మా కస్టమర్స్కి, మా సేబర్స్కి నేను క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇంకోటి ఏమంటే సాయంకాలం ఇక్కడ జరిగిన బర్త్డే పార్టీకి మీరు అందరూ పాల్గొనాలని చాలా కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ నిబంధనలను గుర్తించాలని తిరుమల జీఈఓ శ్రీనివాసరాజు కోరారు. జనవరి 1 వైకుంఠ ఏకాదశి 2 పర్వదినాలు ఒకే రోజున రావడంతో భక్తుల రద్దీ అధికంగా వస్తారని భావించే తిరుమలలో టీటీడీ కొన్ని నిబంధనలు పేర్కొన్నదని జేఈఓ పేర్కొన్నారు. ప్రోటోకాల్ వీఐపీలు తప్ప మిగిలిన వీఐపీ సిఫారసు లేఖలు ఏవీ అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటిపిల్లల దర్శనం, వయోవృద్ధుల దర్శనాలు అన్ని రద్దు చేశామని తెలిపారు. ఒక్క సర్వదర్శనం తప్ప మిగిలిన దర్శనాలు ఏవీ ఉండవని జేఈఓ పేర్కొన్నారు. భక్తులు దీన్ని గుర్తించాలని కోరారు. అదేకాక గదుల కేటాయింపులు కూడా ముందు వచ్చిన భక్తులకు ముందుగా ఇవ్వబడుతుందని అన్నారు. గదులకు సిఫారసు లేఖలు చెల్లవని స్పష్టం చేశారు. సర్వదర్శనానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. అలాగే తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని జేఈఓ తెలిపారు. పర్వదినాల్లో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లు చేపట్టామని జేఈఓ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలను పరిగణలోకి తీసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నామని జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. అందరూ కూడా ఆ దిశగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వీఐపీలు స్వయంగా వచ్చే పక్షంలో మాత్రమే గడిచిన సంవత్సరాల్లో మాదిరిగానే మనము టికెట్లు జారీ చేస్తూ గౌరవ మంత్రులు, ఇతర రాజ్యాంగపరమైన హోదాలలో ఉన్నటువంటి వారికి ఎవరికైతే మనము రూమ్స్ ఇయర్ మార్క్ చేయగలమో అట్లా అత్యంత పరిమిత సంఖ్యలో మాత్రమే ఇయర్ మార్క్ చేస్తూ పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ కింద ఉన్నటువంటి పెద్దలు తీసుకునే అన్ని రూములను కూడా 30వ తారీఖు నుంచి మనం అలాట్ చేయకుండా పారదర్శకంగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ 31వ తారీఖు వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు, వారే వారికి కేటాయించిన కౌంటర్లకు స్వయంగా వెళ్ళి అక్కడ అప్పటికి అవైలబుల్గా ఉన్న రూమ్ నుంచి వాళ్ళు రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. నూతన సంవత్సరాది నాడు వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సామాన్య భక్తుని సెంట్రిక్గా మాత్రమే వారిని ఆధారం చేసుకొని, వారిని ప్రధానం చేసుకొని. రాష్ట్రంలో దళిత క్రిస్టియన్లందరినీ దళితులుగా చూస్తామని, అందుకోసం రాబోయే ఏడాదిలో దళిత క్రిస్టియన్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం వెస్ట్ చర్చిలో జరిగిన క్రైస్తవ మత ప్రార్థనల్లో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి ముద్దుకృష్ణం నాయుడు, పరసారత్నములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు ఎంతో పవిత్రమైందని, తెలుగుదేశం పార్టీ కూడా అంతే పవిత్రమైందని చెప్పారు. గతంలో క్రైస్తవ మిషనరీల ద్వారా విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించేవారని గుర్తు చేశారు. స్కూల్ లేనప్పుడు స్కూల్ పెట్టించారు, హాస్పిటల్ లేనప్పుడు హాస్పిటల్ పెట్టించారు, డెడికేటెడ్ సర్వీస్ చేశారు ఓటు కోసం. వాళ్ళు ఆ విధంగా ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి క్రిస్టియన్ ఈరోజు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. గాలి ముద్దకృష్ణం నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను వేడుకల్లాగా జరుపుకుంటున్నారని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ ఆ యేసు ప్రభువు సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించామని చెప్పారు. దళిత క్రిస్టియన్ అంతా కూడా వాళ్ళని దళితులుగా ట్రీట్ చేస్తాను చెప్పారు. తద్వారా లక్షలాది మంది మన ఆంధ్రప్రదేశ్లో ఆపరేయడానికి కూడా అవకాశం ఉంది. దీన్ని కూడా ఒక దళిత క్రిస్టియన్ సోదరులు తరచుగా అర్థం చేసుకోవాలని చెప్పి మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ క్రైస్తవుల కోసం 10 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఎంతో శుభ పరిణామమని చెప్పారు. ఈ వేడుకల్లో టీడీపీ నేతలు నరసింహ యాదవ్, మస్తాన్ నాయుడు, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, మైనం బాలాజీ, మహేష్ యాదవ్, కార్జాల బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక వెస్ట్ చర్చిలో జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ కు మద్దతుగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు చెంగయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్లూరు చెంగయ్య మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ తిరస్కరిస్తూ ఉమ్మడి రిజర్వేషన్ కు శాసనసభ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగా తన ఉద్యమ గారడితో అధికార ప్రతిపక్ష పార్టీలు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడినా ఏమాత్రం లొంగకుండా ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్కు కట్టుబడి మాలలకు బాసటగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఉనికి కోసం, రాజకీయ లబ్ధి కోసం జీవితకాలం దళితుల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్న మందకృష్ణ మాదిగ నైజాన్ని రాజకీయ పార్టీలు సైతం చీకొట్టిన విషయాన్ని మాదిగ సోదరులు గమనించాలని ఆయన కోరారు. ఇకనైనా అబద్ధపు ప్రకటనలు, ప్రచారం మాని తన రాష్ట్రం సంగతి చూసుకోవాలని మందకృష్ణకు కల్లూరు చెంగయ్య హితవు పలికారు. లేని పక్షంలో రాష్ట్ర ద్రోహం నేరం కింద అరెస్టు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు సురేంద్ర, రమణ, చంద్ర, దాము, దామోదర్, రామయ్య, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న దేవేంద్రకు దాతలు ఆర్థిక సాయం అందచేసి ఆదుకోవాలని బాధితుని కుటుంబ సభ్యులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బాధితుడి కుటుంబ సభ్యులు మాట్లాడారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని శివజ్యోతి నగర్ అయ్యప్ప కాలనీలో నివాసముంటున్న అయ్యప్ప అనే ఒకడు బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. తిరుపతి రియాస్ స్విమ్స్ ఆసుపత్రులతో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించినా ఫలితం దక్కలేదు. వైద్య ఖర్చులు, మందులకు ఇప్పటికే సుమారు 5-6 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులు ఖర్చు చేశారు. పేద కుటుంబానికి చెందిన వీరు తమ శక్తికి మించి వెచ్చించి అప్పుల పాలయ్యారు. ఇటీవల వేలూరు సీఎంసీ వైద్యులను సంప్రదించగా వ్యాధిని నయం చేయడానికి సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచని ఆ పేద కుటుంబం దాతల ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తోంది. ఆర్థిక సాయం చేయదలిచిన వాళ్ళు 9004131357 0888686 4871 అనే ఫోన్ నెంబర్లను సంప్రదించాలని దేవేంద్ర కుటుంబ సభ్యులు కోరారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తిరుపతిలోని కిడ్జ్ స్కూల్ పిల్లలతో వినూత్నంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని కేటీ రోడ్లో గల కిడ్జి స్కూల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్లో ప్రత్యేకంగా శాంతి ప్రభు జీసస్ ప్రతిమను ఏర్పాటు చేసి పండుగను జరుపుకున్నారు. మేరీ క్రిస్మస్ అంటూ చిన్నారుల పాటలు చూపరులను ఆకట్టుకుంది. క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతున్నట్లు చిన్నారులు ఆకాంక్షించారు.
తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సేవ్ నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ వై ప్రవీణ్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకలను సేవ్ నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ వై ప్రవీణ్ గిరిజనంతో కలిసి జరుపుకున్నారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో గురువారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు వై ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ను కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం 100 మంది గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుప్రభు పుట్టినరోజును గిరిజనులతో కలిసి జరుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. శాంతి స్థాపనలో యేసుక్రీస్తు పాత్ర చారిత్రాత్మకమన్నారు. యేసుప్రభు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన కోరారు. లౌకిక భారతదేశంలో మత సామరస్యాన్ని పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మౌలిక వసతులకు నోచుకొని గిరిజన కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అనంతరం తిరుచానూరు బైపాస్ రోడ్లోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో వై ప్రవీణ్ పాల్గొన్నారు. కాలనీలోని పిల్లలు, పెద్దలు, మహిళలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 50 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ యువకులు వై ప్రవీణ్ను దుస్సాలవుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన హక్కుల వేదిక నాయకులు గుండాల నాయక్, ఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నగేష్, టీడీపీ అధికార ప్రతినిధి వాసుదేవ యాదవ్, ఉదయ్, భాస్కర్, రమేష్, నిరంజన్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రానికి 38,815 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 28 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. అలాగే నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండి 1.5 కిలోమీటర్ మేర క్యూలైన్లో వేచి ఉన్నారు. వారికి 12 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 60, 50 రూపాయల గదులు 84, 100 రూపాయల గదులు 21, 500 రూపాయల గదులు 62, 600 రూపాయల గదులు 14 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శుక్రవారం ఆర్జిత సేవా టికెట్లు ఏవి అందుబాటులో లేవు. కాగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 45,80,000 రూపాయలను అన్నదానం, గో సంరక్షణ, బర్డ్, వేద పరిరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,890 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,514 రూపాయలు. వెండి 1 కేజీ ధర 35,940 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 38.50 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అంతటా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలతో హోరెత్తిన చర్చిలు, దళిత క్రిస్టియన్ల కోసం త్వరలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైకుంఠ ఏకాదశికి పూర్తయిన ప్రత్యేక ఏర్పాట్లు, తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ నిబంధనలను పాటించాలి, జేఈఓ శ్రీనివాసరాజు సూచన, దేశంలో బీజేపీ వల్లే సుస్థిర పాలన సాధ్యం, మాజీ రాష్ట్ర అధ్యక్షులు చిలకం రామచంద్రారెడ్డి వెల్లడి, ఘనంగా వాజ్పేయి జన్మదిన వేడుకలు, ఇంటిల్లిపాతి శుభిక్షం కోసమే ధనుర్మాస పూజలు, డాక్టర్ సుధారాణి వెల్లడి, గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా సంఘాలు, ఘనంగా ఎమ్మెల్యే వెంకటరమణ సంస్మరణ సభ, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రముఖులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.